हेलो फ्रेंड्स, नेनु मी रमणु। ई रोज वच्चेसि मनं इडिया अप्पम चेयबोतुन्नाम। इड्ली इडिया इड्ली इडिया अप्पम इड्ली अंटारु इदि केरळलो। इदि ब्रेक्फास्ट की ओक कप्पु बिय्य पिंडितो मनं टिफिन तयारु चेयबोतुन्नाम। इप्पुडु एला अनेदि चूपिस्तानु। ओक कप्पु पिंडि तीसुकुन्नानु, हाफ ग्लास वाटर तीसुकुंटुन्ना। इप्पुडु हाफ ग्लास वाटर स्टव् मीद पेट्टेद्दाम्। కొద్దిగా salt వాటర్ బాగా మసలాలి। ఇప్పుడు వాటర్ మసిలేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। స్టవ్ తగ్గించేసాను। పిండి అంతా ఇలా మనం ముద్ద కట్టేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకోవాలి। కిందకి పెట్టేసాను। ఇది వేడిగా ఉంది। వాటర్ కూడా కరెక్ట్ సరిపోయినాయి। మీకు ఒకవేళ లూజ్ అయితే పిండి వేసుకోండి, గట్టిగా అయితే వాటర్ వేసుకోవచ్చు। దీనికి ఏం సంబంధం లేదు। వేడి వాటర్ అనేది నేను ఇప్పుడు నంద దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా। ఇట్లా ఇలా చేసేసుకొని ఇలాంటి వరకు అంటే ఇలా మనం ఈ చెక్లీ చేసేది ఉంటుంది కదా, అది తీసుకొని చిన్న రంధ్రాల మీద ఒకటి తీసుకొని దీంతో ఇప్పుడు ఆయిల్ పట్టించేసాను। ఇలా దీని నిండా పెట్టేసుకోవాలి మనం దీంట్లోకి। ఎంత పడుతుందో అంత దీన్ని క్లోజ్ చేసేసుకున్నాం। ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ ఉంది కదా, ఇది ఇలా ఆయిల్ రాసుకొని దీంట్లోకి వేసేసుకున్నాం। ఇలా కానీ ఒక్క కప్పు పిండితో మనం ఎలా చేయొచ్చో చూడండి। బాగా నిండుగా ఒత్తుకోవాలి దీనికి। ఇలా అన్నీ ఒత్తేసుకున్నాం। పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని। ఇప్పుడు ఇలా నేను రెండు ప్లేట్లు రెడీ చేసుకున్నాను। ఫుల్గా నిండుగా వేసేయాలి, ఎందుకంటే తగ్గిపోతుంది కదా ఉడికితే। ఇలా ఇది మామూలు ఇడ్లీలాగే 15 నిమిషాలు పెట్టుకోవాలి। పిల్లలు చాలా ఇష్టంగా తినే ఇడ్లీ ఇది। ఇప్పుడు దీంట్లో పెట్టాం కదా, ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం। 15 నిమిషాలు టైం చాలు। ఇప్పుడు 15 మా చేతికి అంటుకోవట్లేదు, అయిపోయింది ఇడ్లీ। స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం। అయిపోయింది, ప్లేట్లోకి పెట్టేసుకున్నాం। ఒకే ఒక కప్పు బియ్య పిండితో మనకు నూడిల్స్ ఇడ్లీ అనుకోవచ్చు, మ్యాగీ ఇడ్లీ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ఇది। చూడండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మీరు నేను చేసినట్టు మీరు చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్తే చాలా హ్యాపీ। మనం ఇది చట్నీతో తినొచ్చు, సాంబార్తో తినొచ్చు, ఏదైనా బాగుంటుంది। పిల్లలకి చూడండి, ఇలా పెట్టేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు। అందుగా చాలా బాగున్నాయి। మనకు మ్యాగీ కావాలని నూడిల్స్ కావాలని మారం చేస్తుంటారు కదా, ఇలా చేసి పెట్టేస్తే హ్యాపీ తినేస్తారు। ఓకే ఫ్రెండ్స్।